అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. నిందితుడు హరిహర కృష్ణకు పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టడీ విచారణలో హరిహర కృష్ణ పూర్తిగా నోరు విప్పి అన్ని విషయాలు కూలంకషంగా చెప్పాడు. హరిహర కృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ బయటకు వచ్చింది. అందులో హరిహర కృష్ణ ఇలా చెప్పుకొచ్చాడు, నేను ఇంటర్ 2017-19 మధ్య దిల్సుఖ్ నగర్లోని ఐడియల్ జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. నవీన్ నాకు ఇంటర్ సెకండ్ ఇయర్లో పరిచయం అయ్యాడు. నవీన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో, నేను అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాము. నవీన్ నా దగ్గరికి, నేను నవీన్ కాలేజ్ దగ్గరికి తరచూ వెళ్ళి కలుసుకునే వాళ్ళము. నవీన్కు నీహారిక పరిచయం అయ్యాక ఇద్దరూ ప్రేమించుకుని అక్కడక్కడ తిరుగుతుండేవారు. వాళ్ళిద్దరూ కూడా ఆ విషయాలన్నీ నాకు చెప్పేవారు. నవీన్ ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడని నీహారిక గొడవపడి నవీన్తో సరిగ్గా మాట్లాడడం మానేసింది. నీహారిక అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆమెతో చనువుగా ఉండేవాడిని. నవీన్ నీహారిక ఇద్దరూ విడిపోయారు అని తెలుసుకున్నాక 9 నెలల క్రితం నేను ప్రేమిస్తున్నాను అని నీహారిక చెప్పాను. నీహారిక కూడా ఒప్పుకుంది. అప్పటి నుండి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. నవీన్ అప్పుడప్పుడు నీహారికకు కాల్ చేసి మెసేజ్లు చేస్తూ ఇబ్బంది పెట్టేవాడు. నవీన్ ఫోన్ చేసినా నీహారిక మాట్లాడేది కాదు. నవీన్ వేరే అమ్మాయిలతో తిరుగుతూ నీహారికను ఇబ్బంది పెడుతున్నాడు అని నాకు కోపం వచ్చింది. నవీన్ను చంపాలని 3 నెలల క్రితం డిసైడ్ అయ్యాను. 2 నెలల కింద మలక్పేట డీమార్ట్లో 200 రూపాయలకు ఒక కత్తి కొన్నాను. మర్డర్ టైంలో నా ఫింగర్ ప్రింట్స్ పడకుండా మెడికల్ షాప్లో 2 జతల ప్లాస్టిక్ గ్లౌజులు కొన్నాను. అవి ఎవరికీ కనబడకుండా నా బ్యాగ్లో పెట్టి మా ఇంట్లోని సజ్జ మీద పెట్టినాను. జనవరి 26 మా ఇంటర్ ఫ్రెండ్స్ అంతా కలుసుకోవాలని అనుకున్నాము. కుదిరితే అదే రోజు నవీన్ను హత్య చేయాలని అనుకున్నా, కానీ ఆ రోజు అందరూ కలవడానికి కుదరలేదు. ఫిబ్రవరి 17 ఉదయం 9 గంటలకు నవీన్ నాకు కాల్ చేసి హైదరాబాద్ వస్తున్నానని చెప్పాడు. ఆ రోజు నేను, నా ఫ్రెండ్ జీవన్ ఇద్దరం కలిసి ఉప్పల్లో యాంట్మ్యాన్ సినిమాకి వెళ్ళినాము. నవీన్ LB నగర్లో ఉన్నాను అని నాకు కాల్ చేశాడు. నా బైక్పై వెళ్ళి నేను జీవన్ పికప్ చేసుకున్నాము. నాగోల్లో భోజనం చేశాక జీవన్ వెళ్ళిపోయాడు. నేను నవీన్ మలక్పేటలోని మా ఇంటికి వెళ్ళాము. ఆ రోజు రాత్రి నవీన్ హాస్టల్కి వెళ్తాను అంటే నేను కూడా వస్తా అని చెప్పాను. నవీన్ను చంపడానికి ఇదే మంచి ఛాన్స్ అనుకుని సజ్జ మీద ఉన్న బ్యాగ్ తీసుకున్నా. నా ఫోన్ నుండి నవీన్ నీహారికకు కాల్ చేసి 6-7 నిమిషాలు మాట్లాడినాడు. ఆ రాత్రి 11 గంటలకు ORR దాటగానే ఈ టైంలో అంత దూరం వద్దని చెప్పి మందు తాగాము. ఆ తర్వాత నీహారిక గురించి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాను. అందుకు నవీన్ కూడా సరే ఏంటో చెప్పు అన్నాడు. కొంచెం లోపలికి వెళ్తే నీకు విషయం మొత్తం చెప్తాను అని చెప్పడంతో నవీన్ కూడా ఓకే అన్నాడు. ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి నీహారికను నేను ప్రేమిస్తున్నానని, నీహారికకు నువ్వు ఎందుకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నావు అని ప్రశ్నించాను. వెంటనే నవీన్ నన్ను చేతులతో కొట్టాడు. అప్పటికే నవీన్ను చంపాలన్న ప్లాన్తో ఉన్న నేను అతనిని బలంగా కొట్టి గొంతు నులిమి చంపేశాను. ఆ తర్వాత శ్వాస ఆడట్లేదని నిర్ధారించుకుని నా బ్యాగ్లో ఉన్న కత్తితో నేను ప్రేమించిన అమ్మాయిని ఇబ్బంది పెడతావా అంటూ కోపంతో ఛాతీభాగం నుంచి పొట్టభాగం వరకు అడ్డంగా పొడుగుగా కోసేసి నా ప్రియురాల్ని ప్రేమిస్తావా అని అతని గుండెను శరీరం నుండి వేరు చేసి నా ప్రియురాల దగ్గరికి శారీరకంగా కలుస్తావా అని అతని మర్మాంగాన్ని కోసేశాను. ఆ తర్వాత శవాన్ని ఎవరికీ కనబడకుండా చెట్ల పొదల్లో పడేశాను. ఆ తర్వాత నవీన్ శరీర భాగాలన్నీ ఓ బ్యాగ్లో వేసుకుని బ్రాహ్మణపల్లి వైపు వెళ్ళాను. అతని సెల్ఫోన్ని రోడ్డు పక్కన పడేశాను. రక్తంతో ఉన్న నవీన్ శరీర భాగాలను ఎక్కడైనా దూరంగా పడేయాలని రాజీవ్ గృహకల్ప వెనకాల చెట్ల పొదల్లో పడేశాను. బ్రాహ్మణపల్లిలో నేను నా ఫ్రెండ్ ఆసన్ ఇంటికి వెళ్ళాను. బాత్రూంలకు వెళ్తూ ఇంట్లో ఉన్న ఒక ఖాళీ ప్లాస్టిక్ బియ్యం సంచిని బాత్రూంలకి తీసుకెళ్ళి అతనికే తెలియకుండా రక్తంతో ఉన్న నా బట్టలు విప్పేసి సంచిలు వేసి బాత్రూంలో ఉన్న ఆసన్ బట్టలు వేసుకున్నాను. ఆ తర్వాత నేను బయటికి వచ్చాక నా బట్టలు ఎందుకు వేసుకున్నావని అసన్ అడిగితే నేను నవీన్ని చంపిన విషయం చెప్పాను.
అప్పుడు హసన్ భయపడి, ఎందుకు అలా చేశావు అని నన్ను తిట్టి వెంటనే పోలీసులకు లొంగిపోమ్మని చెప్పాడు. ఇప్పుడు చీకటయింది, ఉదయం వెళ్తాను అని అతనికి చెప్పాను. అతను వద్దు అని చెప్పినా వినకుండా నేను అక్కడే ఆ రోజు రాత్రి పడుకుని మరుసటి రోజు ఉదయం లేచి నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పి రక్తంతో ఉన్న నా బట్టలు, షూస్, బ్యాగ్ను సాగర్ కాంప్లెక్స్ బస్ స్టాప్ వద్ద రోడ్డు పక్కన చెత్తకుప్పలో పడేశాను. ఉదయం 10 గంటలకు నీహారికకు ఫోన్ చేసి రోడ్డు మీదకి రమ్మన్నాను. అప్పుడు నవీన్ని నేను చంపాననే నీహారికతో చెప్పాను. దాంతో ఆమె భయపడి, ఎందుకలా చేసినావు అని నన్ను తిట్టి మందలించింది. ఆ తర్వాత నేను మా ఇంటికి వెళ్ళి నా బండిని మా ఇంటి దగ్గర పెట్టి వరంగల్లో ఉన్న మా నాన్న దగ్గరికి వెళ్ళాను. ఈ విషయం మా నాన్నకు చెప్పలేదు. ఆ తర్వాత మా నాన్నకు విషయం చెప్పడంతో పోలీసుల ముందు లొంగిపోవాలని చెప్పాడు. నేను 24వ తేదీ హసన్ ఇంటికి రాగానే పోలీసు వారు నీ గురించి అడుగుతున్నారు, ఇంకా ఎందుకు పోలేదు అని మా నాన్న నన్ను తిట్టాడు. దీంతో నేరుగా నవీన్ శరీర భాగాలు పడేసిన ప్రాంతానికి వెళ్ళి ఆ సంచిని తీసుకుని హత్య చేసిన స్పాట్కి వచ్చాను. అక్కడే శరీర భాగాలన్నీ కాల్చేశాను. ఆ తర్వాత అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లొంగిపోయి హత్య విషయం చెప్పాను. ఇంతే జరిగింది. ఈ విషయంలో నా గర్ల్ ఫ్రెండ్ నిహారికకు, నా ఫ్రెండ్ హసన్కు ఎటువంటి సంబంధం లేదు. మొత్తం నేనే చేశాను.